పొదలకూరు రోడ్డుని 2 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చి గుంతల రోడ్డు నుంచి విముక్తి కల్పిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకాస్ రోడ్డు వరకు 6 కోట్ల రూపాయలతో 5 కిలోమీటర్ల రోడ్డుకు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకాస్ రోడ్డు దాకా 6 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, మధ్యలో సింగిల్ డివైడర్. నాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు. ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా వెళుతూ ఉంటాయి. కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అధ్వాన్న పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసినా నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు, కొన్ని చోట్ల ఏదైతే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి. రోడ్డు ఒక పక్క ఎత్తు, ఒక పక్క తక్కువ, మధ్యలో గుంట, నానా బాధలు. ఈ బాధలు మొత్తం పరిష్కారం కావాలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈనాడు ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించేదానికి మార్గం సుగమం చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనులు జరిగినా కాంట్రాక్టర్లకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ రోడ్లు ఆపేసిన పరిస్థితి. అవన్నీ కూడా పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్లందరికీ ఒక భరోసాని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్ని రకాల కూడా జాగ్రత్తలు ఉంటాయి, అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని ఒప్పించి మెప్పించి వారందరి చేత పనులు చేయించే పరిస్థితి. ఏది ఏమైనా డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకోస్ రోడ్డు దాకా ఈ 5 కిలోమీటర్లు 6 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. 2 నెలల్లో ఈ యొక్క రోడ్డు పూర్తి చేసి సెంట్రల్ డివైడర్ కూడా ఏదైతే సింగిల్ డివైడర్ పెట్టి, అంతేకాకుండా ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం సెంట్రల్ లైటింగ్ కూడా, దానికోసం కూడా ప్రయత్నిస్తామని. అంతిమంగా పొదలకూరు రోడ్డుకి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పొదలకూరు రోడ్డుకి ఒక మహర్దశ వస్తుంది. ఆ మహర్దశ కల్పించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా ఆర్ఎంబి అధికారులకి, అదేవిధంగా ప్రత్యేకించి కాంట్రాక్టర్ త్రిపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్. Thank you.